హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు ఉదయాన్నే ఒక అతను వచ్చి మా చెరుకు ముక్కల్ని నరుకుతున్నాడు. ఇక్కడ నేను బయటికి వచ్చి చూసేసరికి అప్పుడే చెరుకు ముక్కలని నరికేశాడు ఇతను. చూసేసరికి అంతా అయిపోయింది, అప్పుడే చెరుకు ముక్కలని నరికేశాడు ఇతను. ఉదయాన్నే వచ్చాడు ఈరోజు చెరుకు ముక్కలు కావాలని చెప్పేసి. సరే అని చెప్పాను. నేను నా బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసుకుని వచ్చేసరికి అంతా ఇక్కడ నరికేసి వేశాడనమాట. ఇవన్నీ చెరుకు గడ్లు, ఇంకా ఇవైతే లేతగానే ఉన్నాయి. వీటిని నేను 2 రోజుల ముందర నుంచి అనుకుంటున్నాను మనసులో, వీటిని ఎలాగైనా తీసేయాలని. ఎందుకంటే మొన్న ఈ మధ్యన గాలికి వర్షానికి అయితే చెరుకు గడ్లన్నీ పడిపోయాయి. వాటన్నిటినీ నిలబెట్టి కట్టాము, కానీ ఈ చెరుకు గడ్ల దుబ్బు మాత్రం మందార చెట్టు మీద పడిపోయి ఒక పక్కకి వాలిపోతుంది అని చెప్పి నేను 2 రోజుల నుంచి అనుకుంటున్నాను తీసేయాలి. కానీ లేతగా ఉన్నాయి, చెరుకు గడ్లన్నీ వేస్ట్ అయిపోతాయేమో అనుకుంటూ ఉన్నాను. అదేంటో మరి, ఇంతలోపే ఇతను ఎప్పుడు రాలేదైతే మా ఇంటికి. నేను ఎప్పుడు ఇంతవరకు ఇతనికి ఎప్పుడు చెరుకు గడ్లది ఇవ్వలేదు. ఇతనైతే రోడ్డు సైడు బస్టాండ్ దగ్గర చెరుకు రసం మిషన్ పెట్టుకున్నాడంట కొత్తగా ఈ మధ్యనే. తనకి చెరుకు గడ్లు దొరకట్లేదంట ఇక్కడ. సడన్గా ఈరోజు ఉదయం వచ్చి నాకు చెరుకు గడ్లు కావాలి అని వచ్చాడు. ఈ చెరుకు ముక్క ముదిరింది కొంచెం, ఇది నా కోసం నేను తీసుకుంటున్నాను తినాలని. ఈ దుబ్బు తీసేస్తే వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను, కానీ పాపం ఇతను వచ్చి అక్క నాకు చెరుకు గడ్లు కావాలి, గిరాకీలు వస్తున్నాయి కానీ నాకు చెరుకు దొరకట్లేదు ఇవ్వమని అడిగాడు. నేను ఎలాగూ తీసి పారేద్దాము అనుకున్నాను, కానీ ఇతను వచ్చి తీసుకుంటాం. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు, వేస్ట్ అవ్వకుండా ఎలా అయితేనే ఇతను తీసుకెళ్తున్నాడని. ఇవి ముదిరితే మాత్రం చాలా పెద్ద గడ్లు, లావుగా కూడా అవేవి. ఇవైతే అంతా లేతగానే ఉన్నాయి. ముదిరినప్పుడైతే ఎవరో ఒకరు వచ్చిన వాళ్ళు కూడా అడిగి మరీ తినేవారు. ఇక్కడ పిల్లలకైతే ఈరోజు పిల్లలకైతే చెరుకు ముక్కలు తినటం అస్సలు రావట్లేదు. ఒకరోజు నేను పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళకి కట్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి తినడానికైతే రాలేదు. నేనైతే బాగా ఇష్టంగా తింటాను. చూసారా, ఈరోజు చెరుకు ముక్కలు ఇన్నవని అనమాట. ఇవన్నీను వీటిని ఇతను తను ఏదైతేనే ఈరోజు నా పెరట్లో పెరిగిన చెరుకు రసం కాబోతుందన్నమాట. అతనికి ఈ రకంగా ఉపయోగపడిందని హ్యాపీగా ఉంది. అలానే దీనికి వచ్చిన ఈ చెరుకు ఆకులన్నీ కూడా గేదెలు బాగా తింటాయి. అయితే ఇవి ఇతుకు కూడా వేస్ట్ అవ్వలేదు. మా ఇంటి పక్క వాళ్ళ గేదెలకి ఇచ్చేసాను ఇదంతా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.